మేడిగడ్డ బ్యారస్ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. ఈ అంశంపై మధ్యంతర నివేదికను సిద్దం చేసిన విజిలెన్స్ వారం రోజుల్లో తెలంగాణ సర్కార్కు అందజేయనుంది. విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయని విజిలెన్స్ పేర్కొంది. 3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృధా చేసినట్టు తెలిపింది. వరద ఉధృతి అంచనా లేకుండానే డిజైన్ చేయడం వల్లనే బ్యారస్ కుంగిందని, ఇది అకస్మాత్తుగా జరిగింది కాదని వెల్లడించింది. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దోషులేనని విజిలెన్స్ పేర్కొంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. బీజేపీ తీరుకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమె నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ యాత్రకు ఆటంకాలు కలిగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అసోంలో రాహుల్ గాంధీపై దాడి చేసే ప్రయత్నం చేశారని షర్మిల మండిపడ్డారు. రాహుల్ గాంధీని కనీసం గుడికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, అసోం ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం ప్రశాంతంగా యాత్ర చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నిరంకుశ పాలన ఆగాలి. ఇది ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తు పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమమైనా ప్రతిపక్షాలు చేసుకొనివ్వాలి. మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం. ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు. మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి యాత్రని ఇంత ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరూ సహించని విషయం. కనుక బీజేపీ పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్.